ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతము మొదటి స్కందము 14వ అధ్యాయము మొదటి భాగం చర్చించుకున్నాము. సో మొదటి భాగంలో మనకి ధర్మరాజుకి భీముడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఏదైతే ఉందో అది వివరణగా రావడము అనేటువంటిది జరిగింది. శ్రీకృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అది వ్యక్తులలో కానీ అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలలో కానీ ఇంకా ప్రకృతిలో కానీ ఈ సమస్త విశ్వంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇంకా భక్తుల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి, అది ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఈ విషయంలో మనకి అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఈ అధ్యాయంలో వివరించబడ్డాయి. అందులో భాగంగా ఏవైతే అపశకునాలు చూశారో ధర్మరాజు, అవన్నీ కూడా భీముడికి వివరించటము అనేటువంటిది జరిగింది. అయితే భీముడికి వివరిస్తూ ఇంకా అర్జునుడు 7 నెలలు అయిపోయింది ద్వారకకి వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు, మామూలుగా అయితే ఇంత సమయం పట్టకూడదు, ద్వారకలో యదువంశీయులందరూ ఎలా ఉన్నారు, కృష్ణుడు ఎలా ఉన్నారు, ఇంకా కృష్ణుడి యొక్క నెక్స్ట్ ప్లాన్స్ ఏమిటి అని తెలుసుకోమని పంపించినటువంటి అర్జునుడు ఇంతవరకు ఎందుకు తిరిగి రాలేదు అని ఆలోచనలో ఉన్నటువంటి సమయంలో అర్జునుడు తిరిగి రావడము అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు అర్జునుడు వచ్చారు, అర్జునుడికి తెలుసు శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయారు అనేటువంటి విషయం. ఈ విషయము ధర్మరాజుకు కూడా తెలుసు, ఎందుకంటే చాలా జ్ఞానవంతుడు. సో తనకి ఇచ్చినటువంటి ఇండికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు విదురుడు చెప్పినప్పుడు ఇండికేషన్స్ ఏవైతే ఉన్నాయో, విదురుడు కూడా మాట్లాడినప్పుడు యదువంశీయుల గురించి తప్ప మిగిలినటువంటి అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. అదొక ఇండికేషన్. తర్వాత నారదుడు చెప్పినప్పుడు కూడా ఒక విషయం చెప్పారు, మీరు ముందు కృష్ణ భగవానుడు మీకు అప్పచెప్పినటువంటి బాధ్యత చూడండి, ఎంతకాలం అయితే కృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించి ఉంటారో అంతకాలం మీకు ఇక్కడ కర్మలు ఉన్నాయి, ఆ తర్వాత మీకు ఇక్కడ కర్మలు ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే అది కూడా ఒక సూచన. సో పైగా ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతిలో ఉన్నటువంటి అపశకునాలు ఇవన్నీ కూడా ధర్మరాజుకి ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. కానీ ఒక శుద్ధ భక్తుడు కాబట్టి, శ్రీకృష్ణ భగవానుడిని ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తులు కాబట్టి, సో మనకి భగవద్గీత 11వ అధ్యాయంలో వస్తుంది, పాండవులకి శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి అతి సాన్నిహిత్యం ఏమిటి అనేటువంటిది. కలిసి తిన్నారు, కలిసి ఆడుకున్నారు, సో కలిసి కూర్చున్నారు, కలిసి పడుకున్నారు, కలిసి ఆటలు ఆడారు, సో స్నేహంగా ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడితోటి. అంత సన్నిహితంగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు వాళ్ళకి అంతర్ధానం అయిపోయారు అనేటువంటి విషయాన్ని ఒప్పుకోరు. మనకి చాలా ఆత్మీయులైనటువంటి వాళ్ళు పోయారు అని అంటే మనం కూడా ఒప్పుకోం, అహే ఉన్నారు పోలేదు అని అంటాం. సో ఎంతో అంత హోప్ ఉంటుందన్నమాట. సో పోయే లేరు ఇక మనకి మన మనకి మనకు ఆయన ఇక మనం ఆయన్ని భౌతికంగా కలవలేము అనేటువంటి బాధ భక్తుల్లో ఎంత తీవ్రంగా ఉంటుంది అనేటువంటి విషయం, అది ఒప్పుకోనటువంటి పరిస్థితి వరకు కూడా వెళ్తారు. సో ధర్మరాజు కూడా ఇన్ని ప్రశ్నలు మనం చూస్తే ఈ అధ్యాయం మొత్తం కూడా ధర్మరాజే మాట్లాడుతున్నారు, ఈ అధ్యాయంలో వేరే ఎవరు మాట్లాడరు. సో ధర్మరాజు అనేక సింప్టమ్స్ చెప్తున్నారు, కలియుగం అవతరించింది, కలియుగం ఎంటర్ అయిపోయినటువంటి సింప్టమ్స్ అన్ని చెప్పేశారు. ఇక ఇప్పుడు అర్జునుడు వచ్చాడు, అర్జునుడిని కూడా అనేక ప్రశ్నలు అడుగుతారు. ఇవన్నీ కూడా మనోకల్పనలతోటి అడిగినటువంటి ప్రశ్నలు, మనసులో ఇదై ఉండొచ్చా, అదై ఉండొచ్చా, అందుకా నువ్వు బాధగా ఉన్నావు, ఇందుకా నువ్వు బాధగా ఉన్నావు, నువ్వు బాధగా ఉండడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ అడుగుతారు. అంటే ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడు, కానీ కృష్ణుడు ఇక అంతర్ధానం అయిపోయారా అనేటువంటి విషయం తప్ప మిగిలినవన్నీ అడుగుతాడు. ఎందుకంటే ఆ విషయాన్ని ఆయన జీర్ణించుకోలేరు కాబట్టి, ఆ విషయాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి. చిట్ట చివరి శ్లోకం ఈ అధ్యాయంలో, చిట్ట చివరి శ్లోకంలో ఆయన అడుగుతారు, కృష్ణుడు ఏమైనా అంతర్ధానం అయిపోయారా అని. అప్పటి వరకు ఆయన ఇక వేయడానికి ప్రశ్నలు లేవు అన్నంత వరకు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు, వేస్తూనే ఉన్నారు, వేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు అర్జునుడు వచ్చారు,
అర్జునుడితో ధర్మరాజు యొక్క సంభాషణ ఏ విధంగా ఉంది అనేటువంటిది చూద్దాం. సో ముందుగా యదువంశీయుల గురించి ప్రశ్నిస్తారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క వంశస్థులు ఎవరైతే ఉన్నారో, ద్వారకా వాసులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి గురించి కూడా ప్రశ్నించడం అనేటువంటి జరుగుతుంది. ఎంత ప్రశ్నించినా కానీ అర్జునుడిలో ఎలాంటి చలనము లేదు. అర్జునుడు రోధిస్తూనే ఉన్నారు. అర్జునుడిలో బాధ ఆపలేనటువంటి పరిస్థితి. ఎందుకు అర్జునుడు రోధిస్తున్నాడు అనేటువంటి విషయము అర్థం కాలేదు ధర్మరాజుకి. సో అందుకనే అర్జునుడి రోదనకి కారణం ఏమిటి అని తెలుసుకోవడానికి, నువ్వు ఎందుకు రోధిస్తున్నావా, అందుకు రోధిస్తున్నావా, ఏమైనా యదువంశీయులు క్షేమంగా లేరా, ఇవి అవి అన్ని అడుగుతారు. ఎన్ని అడిగినా కానీ అర్జునుడి నోట్లో నుంచి మాట రాదు. కానీ ఆపుకోకుండా ఏడుస్తూనే ఉన్నారు. ఆయన రోదన మాత్రం ఆగలేదు. ఇక అప్పుడు పర్సనల్ గా ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. నీకేమైనా ప్రాబ్లం ఉందా, నువ్వేమైనా తప్పు చేసావా, నువ్వేమైనా ఎక్కువ రోజులు ద్వారకలోనే ఉండిపోయావు కాబట్టి నిన్ను ద్వారకావాసులు నిన్ను సరిగా చూసుకోలేదా, లేకపోతే ఏమైనా పతివ్రత కానటువంటి స్త్రీతో ఏమైనా కలిసావా, లేకపోతే ఎవరినైనా నువ్వు నిందించావా, ఎవరికైనా భోజనం పెట్టకుండానే నువ్వు తినేసావా, లేకపోతే బ్రాహ్మణులు ఏమైనా అఘోరవపరిచావా, ఇలాంటివి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు. ఒక క్షత్రియుడిగా నువ్వు ఎవరి చేతిలో ఓడిపోయావా, ఇలా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అన్ని అడుగుతున్నారు నీ ఏడుపుకి కారణం ఏమిటి అని. ఇవన్నీ చెప్పినా కానీ అర్జునుడిలో మార్పు ఏం లేదు. అర్జునుడు అలానే బాధపడుతూ ఉన్నారు. ఇంకా ఆ సందర్భంలో ఇక ధర్మరాజు చిట్ట చివరి శ్లోకం ఈ అధ్యాయంలో ఏమైనా శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయారా అనేటువంటి విషయాన్ని అడుగుతారు. అంటే చిట్ట చివరి శ్లోకం వరకు అన్ని రకాల మనోకల్పనలతోటి వేసినటువంటి ప్రశ్నలు అన్నింటినీ ఎందుకు వేశారు ఈ అధ్యాయం మొత్తం, ఎందుకు ఇంత డీటెయిల్డ్గా సూత గోస్వామి మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది అని అంటే, ఇదంతా మనోకల్పన కాదు. ఇదంతా కూడా ఒక భక్తుడు భగవంతుడు కి మధ్య ఉన్నటువంటి సంబంధం. భగవంతుడు అంతర్ధానం అయిపోయారు, శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయారు అన్న తర్వాత భక్తుడు పడేటువంటి ఆవేదన, భక్తుడిలో ఉన్నటువంటి మనోభావాలు, ఇది ఇది విరహ భావం. కృష్ణుని కోల్పోయినటువంటి విరహ భావంలో ఇక ఇంటెలిజెన్స్ అనేటువంటిది అక్కడ దానికి తావేలేదు, తత్వము అనేటువంటి దానికి తావేలేదు. అందుకని భావోద్వేగులు అయినప్పుడు, ఎమోషనల్గా ఉన్నప్పుడు వ్యక్తులు వాళ్ళ ఇంటెలిజెన్స్ తోటి పనిచేయరు. మనసుతోటి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు, మనసుతో మాత్రమే మాట్లాడుతూ ఉంటారు, మనసులో ఉన్నటువంటి విషయాలే బయటకు వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ఇప్పుడు ఫుల్ ఎమోషన్గా, ఎమోషన్ పీక్స్లో ఉంది ఇప్పుడు వాళ్ళకి. ధర్మరాజుకి కానీ, భీముడికి కానీ, అర్జునుడికి కానీ ఇంత పీక్లో ఎమోషన్స్ ఉన్నటువంటి టైంలో ఇక ఇప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞాన పరిధిని ఉపయోగించి వాళ్ళు ఆలోచన చేయటము అనేటువంటిది మానేశారు. సో ఓన్లీ వాళ్ళు ఎమోషన్ తోటే ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలానే ఉంటుంది. ఎంత గొప్ప భక్తుడైనా సరే, ఎంత గొప్ప కృష్ణ ప్రేమను పొందినటువంటి వ్యక్తి అయినా, కృష్ణుడి యొక్క ప్రత్యక్ష సాన్నిహిత్యం సాంగత్యం కలిగినటువంటి ధర్మరాజు కానీ, అర్జునుడు కానీ, భీముడు కానీ, వీళ్ళందరూ కూడా ఇక లాజిక్కి పరంగా ఎమోషన్స్తోనే వాళ్ళు నిండిపోయి ఉండడము అనేటువంటిది మనం ఈ అధ్యాయం మొత్తం కూడా చూస్తున్నాం. అందుకనే సూత గోస్వామి ఇన్ని ప్రశ్నలైనా సరే, మనోకల్పనలతోటి చేసినటువంటి ప్రశ్నలు అయినా సరే, వాటన్నింటినీ ఒక్కొక్క ప్రశ్నని వివరించడము అనేటువంటిది జరిగింది. సో ఈరోజు క్విక్గా మిగిలినటువంటి పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాం. మనం నిన్న 22 శ్లోకాలు చూసుకున్నాం. సో సౌనకాది మునికి సూత గోస్వామి చెప్తున్నారు ఈ విధంగా అపశకునాలన్నింటినీ చూస్తున్నటువంటి ధర్మరాజు భీముడితో మాట్లాడుతూ ఉండగా అక్కడికి అర్జునుడు తిరిగి రావడము అనేటువంటిది జరిగింది. ఆ తరువాత అర్జునుడు చూసినటువంటి ధర్మరాజు ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకుంటాం. హరే కృష్ణ ప్రభుజీ. సంపాదయోర్నీ పతిత మయథా పూర్వమాతురం. సంపాదయోర్చి పతిత మయథా పూర్వమాతురం. అథో వదనమభిందూన్ సృజంతం నయనాభ్యయో. అథో వదనమభిందూన్ సృజంతం నయనాభ్యయో. అర్జునుడు పాదాభివందనము కావించినప్పుడు అతను ఎందు గోచరించడి అనూహ్యమైన విచారమును ధర్మరాజు గాంచగలిగింది. అతని ముఖము నేలవారాలి ఉండి కన్నీరు కార్చుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో అర్జునుడు వచ్చేసారు. అర్జునుడు చూసినటువంటి ధర్మరాజు వెంటనే ఆయన అర్థం చేసుకోగలిగారు. వెంటనే అర్జునుడు పెద్దవాళ్ళు కదా, ధర్మరాజు భీముడు వీళ్ళిద్దరు కూడా పెద్దవాళ్ళు, వెంటనే పాదాభివందనం చేయటము అనేటువంటిది జరిగింది.
సో అర్జునుడు పాదాభివందనం చేస్తున్నప్పుడు ఆయన ముఖమంతా కూడా ఎలా ఉంది అని అంటే చాలా బాధతో కూడుకున్నటువంటి ముఖము, పైగా కళ్ళమట్టి నీళ్లు ఆగడం లేదు, ఏడుస్తూ ఉన్నట్లుగా కనిపించారు ధర్మరాజుకి. ఓకే నెక్స్ట్ సునీత మాతాజీ. విలోక్యోద్విగ్న హృదయో విచ్ఛాయా మనుజం నృపః. విలోక్యోద్విగ్నహృదయో విచ్ఛాయా మనుజం నృపః. పృచ్చతి స్మా సుహృన్మధ్యే సంస్మరన్హారధేరితం. పృచ్చతి స్మా సుహృన్మధ్యే సంసరన్నారధేరితం. భావము, హృదయ ఉద్విగ్నతచే నిస్తేజుడై ఉన్న అర్జునుని గాంచిన ధర్మరాజు అంతటా నారదముని కావించిన సూచనలను గుర్తు చేసుకొనుచు బంధువుల నడుమ అతని నిట్లు ప్రశ్నించెను. హరే కృష్ణ ప్రభుజీ. మనసులో తెలుస్తూనే ఉంది ఆయనకి, ఇండికేషన్ ఉంది. నారదుడు ఒక సూచన చేశారు, శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఇంకా మీకు ఇక్కడ కర్మలేం లేవు అనేటువంటి విషయం, అప్పటి వరకు మీరు ఉండండి, ఆ తర్వాత మీరు వెళ్ళిపోండి అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. నారదుడు బహుశా ఆ సమయం వచ్చేసి, నారదుడు చెప్పినటువంటి సమయం వచ్చేసిందా అనేటువంటిది ఆయనకి మనసులో ఉంది ఆలోచన. ఆయన మనసులో ఆలోచనలు బయట పెట్టలేదు, కానీ బయటికి మాత్రం ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు అనేటువంటి ధైర్యంతోనే ఉన్నారు. సో ఇంకా శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అవ్వలేదు అనేటువంటి ధైర్యంలోనే ఉన్నారు. అలా ఉంటూ యుధిష్ఠిరుడు మాట్లాడడం మొదలు పెట్టేశారు. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకూరు మాత. యుధిష్ఠిర ఉవాచ హరే కృష్ణ. యుధిష్ఠిర ఉవాచ. సచ్చిదానర్థ పూర్వం సహా స్వజన సుఖమాసతే. సచ్చిదానంద పూర్వం స్వజనా సుఖమాప్నుతే. మధుభోజ దశార్హా సాత్వతాంధా కౌరుష్ణయః. మధుభోజ దశార్హా సాత్వితాంధ కృష్ణయః కౌరుష్టయః. ధర్మరాజు పలికెను, ప్రియమైన సోదర, మన స్నేహితులను బంధువులను అగు మధుభోజ దశార్హర్హ సాత్వత అంధక యదువంశీయులు సుఖముగా కాలము వెళ్ళబుచ్చుచున్నారా? హరే కృష్ణుడి కృష్ణ. గురించి ఇంకా అడగలేదు. ఓకే, కృష్ణుడి గురించి ఇంకా అడగలేదు. అడగడం ఏమంటున్నారు, అక్కడ యదువంశీయుల గురించి అడుగుతున్నారు, ఒక్కొక్కళ్ళ పేరు పేరును అడుగుతున్నారు. సో మన స్నేహితులందరూ, యదువంశంలో ఉన్నటువంటి మన స్నేహితులందరూ కూడా వాళ్ళు సుఖంగా కాలం గడుపుతున్నారా, అంటే వాళ్ళందరికీ ఏమైనా అయిందా అని అడగలేదు. పాజిటివ్గా అడుగుతున్నారు, వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు కదా అని అడుగుతున్నారు. ఎవరి గురించి అడుగుతున్నారు? మధు భోజ దుషార్హ అర్హ సాత్వత అంధక యదువంశీ, వీళ్ళందరూ కూడా అక్కడ ద్వారకా వాసులు అనమాట. సో ద్వారకలో లేకపోతే శ్రీకృష్ణ భగవానుడి తల్లి తరపు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క తండ్రి తరపు ఉన్నటువంటి బంధువులు, కుటుంబాలు, వంశాలు, వీటన్నిటి గురించి కూడా వాళ్ళందరూ సుఖంగానే ఉన్నారా అనేటువంటి విషయాన్ని మొదటగా అడుగుతున్నారు. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. శూరో మాతా మహః కశ్చిత్ స్వస్త్యాస్తే వాధమారిషః. శూరో మాతా మహః కశ్చిత్ స్వస్త్యాస్తే వాదమారిషః. మాతులః సానుజః కశ్చిత్ కులః కుశల్యానక ధుంధుభిః. మాతులః సానుజః కశ్చిత్ కుశల్యానక దుందుభిః. ద్రౌపాదుల వారి భావము, నా గౌరవనీయ మాతామహుడకు శూరసేనుడు ఆనందముగా ఉన్నాడా? మేనమామ అయిన వసుదేవుడు అతని సోదరులు కుశలమేనా? ధన్యవాదాలు ప్రభుజీ. ఈయన తండ్రి యొక్క తండ్రి ఎవరు? శూరసేనుడు. సో శూరసేన మహారాజు అంటే తాతగారు అవుతారు ధర్మరాజుకి. తల్లి యొక్క తండ్రి, తండ్రి తల్లి ఎవరు? తల్లి కుంతీదేవి. సో కుంతీదేవి యొక్క తండ్రి శూరసేనుడు. సో నా మాతమహుడు, మాతమహుడు అంటే తల్లి యొక్క తండ్రి అయినటువంటి, పితామహుడు అంటే తండ్రి యొక్క తండ్రి. ఓకే, సో మాతామహుడు శూరసేనుడు ఆనందంగా ఉన్నారా, పైగా మన మేనమామ అయినటువంటి వసుదేవుడు అతని సోదరులు కుశలమేనా అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు, అంటే తల్లి వైపు వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారా అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ ఉమాకృష్ణుడు. సప్తస్వసారస్తత్ పత్న్యో మాతులాన్యః సహాత్మజ. సప్త సహారస్త
మాతులాన్య సహాత్మజః అసతే సస్నుషా క్షేమం దేవకీ ప్రముఖా స్వయం అసతే స్వప్నుషా క్షేమం దేవకీ ప్రముఖ స్వయం. దేవకీదేవి అధ్యక్షత గల అతని ఏడుగురు భార్యలు అక్క చెల్లెళ్ళు అయి ఉన్నారు. వారు వారి పుత్రులు మరియు కోడలు క్షేమంగా ఉన్నారా? హరే కృష్ణ ప్రభు. వసుదేవుడికి మొత్తం 8 మంది భార్యలు, దేవకి కాకుండా ఇంకా 7 ఉన్నారు. సో దేవకీదేవి అధ్యక్షతన, అంటే దేవకీదేవి పట్టపురాణి వసుదేవుడికి. సో దేవకీదేవి కాకుండా ఇంకా 7 భార్యలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటారు అంటే దేవకీ మాత యొక్క కంట్రోల్లో ఉంటారు. దేవకీ మాత యొక్క ఆజ్ఞానుసారం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలతో సహా క్షేమంగా ఉన్నారా అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. నెక్స్ట్, అంటే కృష్ణుడి యొక్క సోదరుల గురించి, కృష్ణుడి యొక్క తల్లి తండ్రి గురించి, కృష్ణుడి యొక్క చిన్న తల్లుల గురించి, అందరి గురించి కూడా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 28, 29 రమేష్ ప్రభుజీ. కచ్చిత్ రాజాహు కో జీవ యస పుత్రోస్య చానుజ కచ్చిద్రాజాహు కో జీవ అత్యు సత్పుత్రోస్య చానుజః హృదీకః ససుతో క్రూరో జగంత గదసారణాం. హృదీకా శిశుతో క్రూరో జయంత గదసారణా. అసతే కుశలం కశ్చిత్ ఏచ శత్రుజిధాదయః. ఆసతే కుశలం కచ్చిత్ ఏచ శత్రు జిదాదయః. కచ్చిదాస్తే సుఖం రామో దగవాన్ సాత్వతాం ప్రభుః. కచ్చిదాస్తే సుఖం రామో భగవాన్ సాత్వతాం ప్రభుః. హరే కృష్ణ ప్రభుజీ ధన్యప్రాణం. హరే కృష్ణ ప్రభుజీ. దుష్టు కంసుని జనకుడైన ఉగ్రసేనుడు మరియు అతని సోదరుడు ఇంకను జీవించియే ఉన్నారా? హృదీకుడు అతని తనయుడైన కృతవర్మ సుఖముగా ఉన్నారా? అక్రూరుడు జయంతుడు గదుడు సారణుడు శత్రుజితుడు ఆనందంగా ఉన్నారా? భగవానుడును భక్త రక్షకుడును అగు బలరాముడు ఎట్లున్నాడు? హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇక్కడ ఇంకొంతమంది భక్తుల గురించి మాట్లాడుతున్నారు. చివరికి బలరాముడి గురించి కూడా ఇక్కడ అడిగారు. ఇక్కడ ఉగ్రసేనుడి గురించి మాట్లాడారు. ఉగ్రసేనుడు వచ్చేసి దేవకీ మాత యొక్క తండ్రి, అంటే కంసుడి యొక్క తండ్రి. కంసుడు, దేవకీ మాత ఇద్దరు కూడా అన్న చెల్లెళ్ళు. ఓకే, సో అయితే ఉగ్రసేనుడి యొక్క సోదరుడు సూరసేనుడు. సో సూరసేనుడు కూతురు కుంతీదేవి. అంటే ఉగ్రసేనుడు సూరసేనుడు ఇద్దరు కూడా బ్రదర్స్. సో ఉగ్రసేనుడి యొక్క పుత్రుడే కంసుడు. అయితే ఈ కంసుడి తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడు క్షేమంగా ఉన్నాడా? ఇంకా అతని సోదరుడు ఇంకనూ జీవించియే ఉన్నారా? హృదీకుడు, అతని తమ్ముడైనటువంటి కృతవర్మ సుఖంగా ఉన్నారా? కృతవర్మ గురించి మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం. కృతవర్మ హస్తినాపురంలో జరుగుతున్నటువంటి మన కురుక్షేత్ర యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేశారు, నారాయణ సేనలో ఒకడు. సో కృతవర్మ తర్వాత కాలంలో సాత్యకి చేతిలో మరణించడం అనేటువంటిది జరుగుతుంది. సాత్యకి, కృతవర్మ ఇద్దరు నారాయణ సేనలో భాగమే. సాత్యకి నారాయణ సేనలో ఉన్నప్పుడు ఇటువైపు వెళ్ళలేదు. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు నారాయణ సేన మొత్తం కౌరవులకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే కౌరవుల సేనలో ఉండాల్సినటువంటి సాత్యకి పాండవుల సేన వైపుకి వచ్చి యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. కానీ కృతవర్మ మాత్రం కౌరవుల వైపే ఉండి యుద్ధం చేశారు. అయితే కృతవర్మకి సాత్యకి మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి. సో ఈ మనస్పర్ధల కారణంగా వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి గొడవలు కృతవర్మ తర్వాత కాలంలో మరణిస్తారు. అయితే అంటే యదువంశం మొత్తం నాశనమైనప్పుడు కృతవర్మ కూడా మరణించడం అనేటువంటిది జరిగింది. అయితే మనం చూస్తే కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మరణించారు, కానీ సాత్యకి కృతవర్మ మరణించలేదు నారాయణ సేనలో. కాబట్టి నారాయణ సేనలో ఉన్నటువంటి కృతవర్మ సుఖంగా ఉన్నారా? అక్రూరుడు, అక్రూరుడు అంటే అక్కడ ఉన్నటువంటి సేనాధిపతి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మధురానగరం లో ఉన్నప్పుడు కంసుడి దగ్గరనే అక్రూరుడు ఉండేవాడు. సో ఈవెన్ శ్రీకృష్ణ భగవానుడు కూడా మన బృందావనం నుంచి మధురకు తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి అక్రూరుడు. సో ఇలాంటి అక్రూరుడు కూడా క్షేమంగా ఉన్నాడా? జయంతుడు, గదుడు, సారణుడు, శత్రు
జితుడు ఆనందంగా ఉన్నారా? వీళ్ళందరూ కూడా వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వంశం చూస్తే చిన్న వంశమే కాదు. ఆయనకి 16,108 మంది భార్యలు ఉన్నారు, ఒక్కొక్క భార్యకి 10 మంది పిల్లలు ఉన్నారు, ఒక్కొక్క పిల్లగాడికి మళ్ళీ 10 మంది పిల్లలు ఉన్నారు. సో ఆ విధంగా చూస్తే మనం లెక్కేసుకోవచ్చు 16,108 × 10 × 10. సో అంతమంది శ్రీకృష్ణ భగవానుడి యొక్క పుత్రులు మనవళ్ళు సంతానమే అవుతుంది. సో అంతమంది పిల్లలను కలిగినటువంటి వాళ్ళు అందరినీ పేరు పేరున చెప్పడం అనేటువంటి కష్టం, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ క్షేమంగా ఉన్నారా అనేటువంటిది అడుగుతున్నారు. ఇంకా భగవానుడును భక్త రక్షకుడును అవు బలరాముడు ఎట్లున్నారు? సో యాక్చువల్గా మిగిలిన వాళ్ళందరినీ పేరుతో చెప్తున్నారు, కానీ బలరాముడి విషయానికి వచ్చేసరికి బలరాముడిని భగవానుడు, బలరాముడిని భక్త రక్షకుడు అనేటువంటి పదాన్ని ఉపయోగించి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే బలరాముడు అనేటువంటిది సేవక తత్వం, సేవక భగవానుడు అని అంటాం. సో బలరాముడే గురుతత్వం. ఈ బలరాముడి నుంచి అంటే మనం చూస్తే ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క అవతారాలన్నీ కూడా బలరాముడి నుంచి వచ్చినాయి. ఈవెన్ విష్ణువు కూడా బలరాముడి నుంచి వచ్చినటువంటి వాడే. అందుకనే ఈవెన్ బలరాముడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క విస్తారమే అయినప్పటికీ మిగిలినటువంటి భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఏ అవతారమైనా, ఏ భగవంతుడి యొక్క విష్ణు అవతారాలైనా ఏదైనా సరే బలరాముడియే సోర్స్. ఈవెన్ శ్రీ బలరాముడే గురుతత్వం కూడా. సో అలాంటి బలరాముడు భక్త రక్షకుడు. ఎలా భక్త రక్షకుడు? భక్తుల్ని ఎవరు రక్షిస్తారు? గురువు రక్షిస్తారు. గురుతత్వానికి ఆది గురువు అని అంటే బలరాముడు. అలాంటి ఆది గురువు అయినటువంటి బలరాముడు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. కాబట్టి మనకి చూస్తే ఏ విధంగా భగవంతుడు బలరాముడుగా మనల్ని అందరినీ రక్షిస్తున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవడానికి, ఆయన సేవ అనేటువంటి ఒకే ఒక్క మాధ్యమం ద్వారా మనందరికీ కూడా కృష్ణ భక్తిని నేర్పించడము అనేటువంటిది చేస్తున్నారు బలరాముడు. అందుకనే ఏ గురువు అయినా సరే కృష్ణ సేవ గురించి మాట్లాడతారు. కృష్ణ సేవ అనేటువంటిది, సేవా తత్వము అనేటువంటిది బలరాముడి నుంచి మాత్రమే వచ్చింది. ఎప్పుడైతే మనము వైష్ణవులకి సేవ, గురువులకి సేవ చేస్తూ ఉంటామో అప్పుడు మనము కృష్ణుడి మీద ప్రేమను పెంచుకోగలుగుతాము, కృష్ణ తత్వము అనేటువంటిది మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈవెన్ భగవంతుడు యొక్క ఏ అవతారం తీసుకున్నా కానీ కృష్ణుడికి సేవగానే చేస్తున్నారు. ఈవెన్ విష్ణు తత్వాలైనా సరే, విష్ణు అవతారాలైనా సరే, ఈవెన్ కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు తీసుకున్నా కానీ వాళ్ళు కూడా భగవంతుడు అయినటువంటి బలరాముడి యొక్క విస్తారాలే. అలాంటి బలరాముడి యొక్క విస్తారాలైనటువంటి ఇవన్నీ కూడా, ఈ అవతారాలన్నీ కూడా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తూ వాళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడికి సేవనే చేస్తున్నారు. కానీ మనం మాత్రం సేవ అనేటువంటి విషయాన్ని మర్చిపోయాం. మనం భగవంతుడికి అన్యంగా మనం చాలా సుఖాలను అనుభవిస్తాము అని అనుకున్నాము, భగవంతుడికి అన్యంగానే మనం సాధించినవన్నీ సాధిస్తున్నాము అని అనుకుంటున్నాము. కాబట్టి మనందరికీ కూడా గురువు యొక్క అవసరం ఉంది. అప్పుడు మనం మన నిజస్థితిని తెలుసుకోగలుగుతాం. ఈవెన్ ఏ దేవీ దేవతలను అయితే మనం పూజిస్తున్నామో, ఏ విష్ణుతత్వాన్ని అయితే మనం పూజిస్తున్నామో, ఆ విష్ణుతత్వాలు, ఆ దేవీ దేవతలు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి సేవార్థమై ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. కాబట్టి మనం మనకి ఆ సేవా తత్వాన్ని నేర్పి మనల్ని రక్షిస్తున్నది, మనల్ని భక్తులుగా మారుస్తుంది ఎవరు అని అంటే గురువు, ఆది గురువు అయినటువంటి బలరాముడు. అందుకనే భక్తుల రక్షకుడు భగవానుడైనటువంటి బలరాముడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే మనం శ్రీకృష్ణుడు దరిచేరేటువంటి ఒకే ఒక మార్గం సేవ. ఆ సేవను మనకి బలరాముడి ద్వారా మాత్రమే మనము నేర్చుకోవాలి. నెక్స్ట్ 30వ శ్లోకం గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రద్యుమ్నః సర్వవోష్ణీనాం సుఖమాస్తే మహారథః. ప్రద్యుమ్నః సర్వవృష్ణీనాం సుఖమాస్తే మహారథః. గంభీరరయోన్ అనిరుద్ధో వర్ధతే భగవానుతాం. గంభీరరయో అనిరుద్ధో వర్ధతే భగవానుతః. హరే కృష్ణ ప్రభుజి, దండోత్ ప్రణాం. వృష్ణి వంశము నందలి మహారథులైన ప్రద్యుమ్నుడు ఎట్లున్నాడు? అతడు సుఖముగా ఉన్నాడా? దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రధాన విస్తృతాంశలైన అనిరుద్ధుడు కుశలమేనా? హరే కృష్ణ ప్రభుజి, ధన్యవాదాలు. భౌతిక విశ్వంలోకి శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు ఆయన యొక్క నిత్య పార్షదులు అందరూ వచ్చేస్తారు. కొంతమంది దేవీ దేవతలు కూడా, మేము కూడా మీ లీలలో భాగం పంచుకుంటాము అని అన్నప్పుడు వాళ్ళను కూడా తీసుకొచ్చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు. అందుకని మనం చూస్తే శాంభుడు ఎవరండి? దేవీ దేవతల్లో ఒకడు, కుమారస్వామి. కుమారస్వామి శాంభుడుగా రావడం అనేటువంటిది జరిగింది. జాంబవతి యొక్క పుత్రుడు.
సో అది కాకుండా ఇంకా ఆయన ఆయన ప్రధాన విస్తారాలు కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. సో అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ కూడా ఆయన ప్రధాన విస్తారాల్లో విస్తృతాంశంలో అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు కూడా ఒకళ్ళు. ఓకే, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు కాకుండా ఇంకా బలరాముడు, సంకర్షణుడు, సంకర్షణుడు వాసుదేవుడు, వీళ్ళు కూడా అవతరించడము అనేటువంటిది జరుగుతుంది భగవంతుడు అవతరించినప్పుడు. అంటే వీళ్ళందరినీ తీసుకుని, నిత్య పార్షదులందరినీ తీసుకుని, ఆయన యొక్క విస్తృతాంశాలన్నింటినీ కూడా తీసుకుని, ఆయన యొక్క ప్రధాన విస్తారాలన్నింటినీ కూడా తీసుకుని భౌతిక విషయంలో అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని ఇక్కడ ఇక్కడ వీళ్ళని గురించి కూడా అడుగుతున్నారు, వీళ్ళు కూడా సుఖంగా ఉన్నారా, వీళ్ళు కూడా ప్రధాన కుశలమేనా అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. వీళ్ళంతా కూడా క్షేమంగానే ఉన్నారా అని ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ 31వ శ్లోకం మంగతారి మదజీ. కృష్ణ ప్రభుజీ దండోత్తరణం. సుషేణశ్చారు దేష్ణశ్చ శాంభో జాంభవతి సుతః. సుశేషణాచారు దేష్ణశ్చ శాంభో జాంభవతి సుతః. అన్యే చ కార్ష్ణి ప్రవర న పుత్ర ఋషభాదయః. అన్యే చ కార్ష్ణి ప్రవర సుపుత్ర ఋషభాదయః. హరే కృష్ణ. శ్రీకృష్ణ నిర్ణయంలో ప్రధానులైన సుశేషుడు, చారుదేష్ణుడు, సాంబ జాంబవతి తనయుడని సాంబుడు, వృషభుడు మొదలగు వారు వారి వారి సంతానంతో సహా కుశలముగా ఉన్నారా? హరే కృష్ణ. సో ఎంతమంది ఉన్నారండి ఆయనకి పుత్రులు? ఎంతమంది? 16108 మంది భార్యలకి, ఒక్కొక్క భార్యకి 10 మంది పుత్రులు ఉన్నారు. సో ఆ విధంగా 16108 x 10 భార్యలు, 10 మంది పుత్రులు ఉన్నారు. సో ఈ విధంగా ఇంతమంది పుత్రులను కలిగి ఉన్నప్పుడు వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. ఒక్కొక్క పుత్రుడికి ఒక్కొక్క పేరు. 16108 x 10 అంటే ఎంత? 1,60,000 మంది పిల్లలు ఉన్నారు. ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క మొదటి జనరేషన్ పిల్లలు మాత్రమే అంటున్నారు. మళ్ళీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు ఉన్నారు. అలా చూస్తే ఆయన యొక్క మనవాళ్లే 16108 x 10 x 10 అంటే సుమారుగా 1,600,000 మంది ఆయన యొక్క పిల్లలు ఉండడం అనేటువంటిది జరిగింది. ఆయన మనవాళ్ళ వరకు, అక్కడ వరకు ఉండడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ పుత్రులందరి పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం. అందుకని ధర్మరాజు కొంతమంది పేర్లను తీసుకున్నారు. ఆయన యొక్క పుత్రుల వరకు వచ్చేసారు. అంటే ఆయన వృష్ణి వంశం వాళ్ళందరి గురించి అడగడం అయిపోయింది, తల్లి వైపు వాళ్ళని అడగడం అయిపోయింది, తండ్రి వైపు వాళ్ళని అడగడం అయిపోయింది, ఇంకా ఆయన మిత్రులందరినీ అడగడం అయిపోయింది. ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ బలరాముడి గురించి కూడా అడగడం అయిపోయింది, శ్రీకృష్ణ భగవానుడి తల్లిదండ్రుల గురించి కూడా అడగడం అయిపోయింది, ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పుత్రుల గురించి అడుగుతున్నారు. సో ఈ పుత్రులందరూ కూడా కుశలంగా ఉన్నారా అని అడుగుతున్నారు. సో ఇది ఇప్పటి వరకు కూడా ఈయన అడుగుతున్నటువంటి విషయము. ఓకే, ఇంకా కొంతమంది గురించి అడుగుతున్నారు, చూద్దాం. హరే కృష్ణ ప్రభు. ఎస్ మాతాజీ. నేను చదవనా ప్రభు? హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. సుజాత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. తథైవ సుచరా శౌరే తథైవాను చరా శౌరే శత్రుదేవోద్ధవాదయః. తథైవాను చరా శౌరే ృతదేవోద్ధవాదయః. సునందానంద శీర్షణ్యాయ యే చాన్యే సాత్వతర్షభం. సునందనంద శీర్షణ్యాం యే చాన్యే సాత్వతర్షభం. అపి స్వస్త్యా సతే సర్వే రామకృష్ణ భుజాశ్రయాః. అపి స్వాస్థ్యా సతే సర్వే రామకృష్ణ భుజాశ్రయః. అపి స్మరంతి కుశలం అస్మాకం బద్ధ సౌహృదాం. అపి స్మరంతి కుశలం అస్మాకం బద్ధ సౌహృదాః. అలాగనే భగవానుని నిత్య సహచరులను, బలరామ కృష్ణుల రక్షితులను అగు శృతదేవుడు, ఉద్ధవుడు, నందుడు, సునందుడు మరియు ఇతర సాత్వత ఋషభులు తమ తమ కర్మలను చక్కగా నిర్వహించుచున్నారా? మనతో నిత్య బంధుత్వమును కలిగిన వారందరూ మన క్షేమమును గుర్చి తలంచుచున్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా అర్జునుడి యొక్క రోదనకి
కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక ఆయన ఆయన బంధువులని శ్రీకృష్ణ భగవానుడి బంధువులందరి గురించి ప్రశ్నించిన తర్వాత ఇంకా శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించి శ్రీకృష్ణుడు బలరాముడి యొక్క రక్షణలో ఉన్నటువంటి మిగిలినటువంటి వ్యక్తుల గురించి కూడా ప్రశ్నించడం అనేటువంటిది. సో చూడండి ఇక్కడ రామకృష్ణ భుజాశ్రయ. ఎవరు రామకృష్ణ అంటే? రామ అంటే బలరాముడు, కృష్ణ అంటే శ్రీకృష్ణ భగవానుడు. వీళ్ళిద్దరి యొక్క రక్షణలో ఉన్నటువంటి వాళ్ళు భుజాశ్రయ అంటే వాళ్ళ యొక్క రక్షణలో ఉన్నటువంటి వాళ్ళు అయినటువంటి ఎవరట వాళ్ళు? నిత్య సహచరులను బలరామకృష్ణుడితే రక్షితులను అవు శ్రుతదేవుడు, ఉద్ధవుడు, నందుడు, సునందుడు మరియు ఇతర సాత్వత ఋషులు తమ తమ కర్మలను చక్కగా నిర్వర్తిస్తున్నారా? వీళ్ళందరూ కూడా ద్వారకలో ఉన్నటువంటి మంత్రిగణాలు, మంత్రులు వీళ్ళందరూ కూడా. సో సుధామలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటిది ద్వారకాపురి సుధర్మ అనేటువంటిది ఒక సభ, సుధర్మ సభలో వాళ్ళు మంత్రులుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే సహచరులుగా ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడికి. వీళ్ళందరూ కూడా భగవంతుడిని ఆశ్రయించి ఉన్నారు, వీళ్ళందరూ కూడా బలరామకృష్ణుల్ని ఆశ్రయించి ఉన్నారు, బలరామకృష్ణుల యొక్క రక్షణలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారా అనేటువంటిది ఇక్కడ ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. అంటే మనం చూస్తే వీళ్ళందరికీ ఎప్పుడు అస్తిత్వం ఉంటుంది అని అంటే ఎప్పుడైతే వీళ్ళు బలరామకృష్ణుల్ని ఆశ్రయించి ఉన్నారో అప్పుడే అస్తిత్వం ఉంటుంది. ఒక నిప్పు రవ్వ ఆ నిప్పులో ఉన్నప్పుడు మాత్రమే దానికి అస్తిత్వం ఉంటుంది. ఎప్పుడైతే ఆ నిప్పు రవ్వ నిప్పుని వదిలేసి బయటకు వచ్చి పడుతుందో అప్పుడు ఆ నిప్పు రవ్వ కాస్త బూడిదగా అయిపోతుంది, దానికి అస్తిత్వం అనేటువంటిది ఉండదు ఇంకా. అందుకనే ఇప్పుడు వీళ్ళందరూ బాగున్నారు అంటే శ్రీకృష్ణ భగవానుడితో కలిసి ఉన్నట్లే. ఒకవేళ వీళ్ళందరిలో ఎవరిలో అయినా సరే క్షేమంగా లేరు, వీళ్ళందరికీ ఏదైనా ఆపద కలిగింది అని అంటే అప్పుడు అది శ్రీకృష్ణ భగవానుడు లేరు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అందుకని వీళ్ళందరి గురించి కూడా ఇక్కడ ధర్మరాజు ఒక్కొక్కరుగా ప్రశ్నించడము అనేటువంటిది జరుగుతుంది. ఓకే నెక్స్ట్ 34 హర్ష్ గుట్లపల్లి మాతాజీ. చలన్ మాతాజీ, మీరు హర్ష్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భగవాన్ అపి గోవిందో బ్రాహ్మణ్యో భక్తవత్సలః. భగవాన్ అపి గోవిందో బ్రాహ్మణ్యో భక్తవత్సలః. కచ్చితుర్పే సుధర్మాయాం సుఖమాస్తే సుహృద్ధృతః. కచ్చిత్పురే సుధర్మాయాం సుఖమాస్తే సుహృదత్వః తత్వతః. గోవులకు ఇంద్రియములకు బ్రాహ్మణులకు ఆనందమును కలిగించువాడును మరియు భక్తవత్సలుడును అవు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు బంధుమిత్రులతో ద్వారకాపురి అందలి సుధర్మ సభ యందు ఆనందించుతున్నాడా? సో ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి గురించి అడిగాడు. సో శ్రీకృష్ణ భగవాన్ అడిగినప్పుడు ఇక్కడ మూడు విషయాలు చెప్తున్నాడు. ఏమిటి? భగవాన్ అపి గోవిందో బ్రాహ్మణ్యో అనేటువంటి విషయాన్ని. రేపు ఉపవాసం చేస్తావా? సో భగవాన్ అపి గోవిందో బ్రాహ్మణ్యో అనేటువంటి మూడు విషయాలతో చెప్పడం అనేటువంటి జరిగింది. సో భగవానుడు అంటే ఎవరో మనకు తెలుసు. భగవానుడికి ఎవరు అని అంటే షడైశ్వర్య సంపూర్ణుడు, అమితమైనటువంటి అనంతమైనటువంటి ఆరు ఐశ్వర్యాలను కలిగినటువంటి వ్యక్తి భగవానుడు. కాబట్టి అలాంటి భగవానుడు గురించి శ్రీకృష్ణ భగవానుడికి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక భగవానుడు అనేటువంటి విషయంలో శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయంలో మనకి ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ధర్మరాజు స్వయంగా ఆయన శ్రీకృష్ణ భగవానుడిని భగవానుడు అని సంబోధించడం అనేటువంటిది జరిగింది. ఒకటి, అన్ని రకాల ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వాడు. తర్వాత గోవిందో. గోవిందో అంటే గోవులు. గో అంటే గోవులు అనైనా అనొచ్చు, గో అంటే ఇంద్రియాలు అనైనా అనొచ్చు. గోవులకి ఇంద్రియాలకి ఆనందాన్ని కలిగించేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఇంద్రియాలకి ఆనందాన్ని శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే కలిగిస్తారు. చూస్తే మనము భౌతిక విషయంలో ఏది చూసినా కానీ మన ఇంద్రియాలతోటి మనం అనుభవించేటి ఏదైనా కానీ మనకు ఆనందాన్ని కలిగిస్తుందో లేదో, కానీ శ్రీకృష్ణ భగవానుడిని దర్శనం చేసుకునేటువంటి మనం మాత్రం చాలా ఆనందంగా ఉంటాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందము అనేటువంటిది భౌతిక విషయంలో ఉన్నటువంటి అందం మొత్తానికి కూడా మూలం. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి నుంచే అందం అనేటువంటిది ప్రకటితమవుతుంది. సో శ్రీకృష్ణ భగవానుడి అందానికి మించినటువంటి అందం ఇంకొకటి లేదు. కాబట్టి కృష్ణుడిని దర్శనం చేసుకునేటువంటి వ్యక్తి యొక్క ఇంద్రియాలు సంతృప్తి చెందుతాయి. కాబట్టి గోవిందో అనేటువంటి పదం శ్రీకృష్ణ భగవానుడికి ఉద్దేశించబడింది.
సో అంతకు మించినటువంటి ఆనందము అనేటువంటిది ఇంద్రియానికి కావాల్సినటువంటి ఆనందం అనేటువంటిది ఇంకొకటి ఉండదు. పైగా గోవుల రక్షణలో ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి, అందుకని కూడా శ్రీకృష్ణ భగవానుడు గోవిందుడు అనేటువంటి మాటతో చెప్పబడవడం అనేటువంటి జరిగింది. ఇక మూడవది బ్రాహ్మణ్యం. బ్రాహ్మణుల యొక్క రక్షణ కూడా శ్రీకృష్ణ భగవానుడు చూసుకుంటారు. యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు ఎక్కువగా ఎవరు లైక్ చేస్తారంటే బ్రాహ్మణ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తుల్ని లైక్ చేస్తారు. పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు, గుణాలతోటి లక్షణాలతోటి బ్రాహ్మణుడు అయినటువంటి వ్యక్తిని మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు చాలా సన్నిహితుడుగా భావిస్తారు. ఎవరు బ్రాహ్మణుడు? బ్రాహ్మణుడు ఎవరు అంటే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడో ఆయన మాత్రమే బ్రాహ్మణుడు. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క మాటను ప్రచారం చేస్తారో ఆయన మాత్రమే బ్రాహ్మణుడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడికి అతి సన్నిహితుడు. అలాంటి అతి సన్నిహితులైనటువంటి బ్రాహ్మణుల యొక్క క్షేమము చూసుకునేవడం అనేటువంటిది కూడా మన యొక్క బాధ్యత. ఎప్పుడైతే మనం అలాంటి బ్రాహ్మణుల యొక్క క్షేమాన్ని చూస్తామో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్షణ మనకి కూడా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా బ్రాహ్మణులకి రక్షణ ఇవ్వడము, గోవులకి రక్షణ ఇవ్వడము అనేటువంటిది మన యొక్క బాధ్యత కూడా మనం మార్చుకున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో, శ్రీకృష్ణ భగవానుడి కోరిక ఏదైతే ఉంటుందో, కోరికకి అనుగుణంగా మన యొక్క కర్మలు ఉన్నట్లు అవుతుంది. అప్పుడు కృష్ణ భగవానుడి యొక్క ప్లాన్లో భాగంగా మనం కూడా ఉంటాం. అంటే ఎవరు బ్రాహ్మణ స్థాయికి వస్తారు, ఎవరు బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు, ఎవరు బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు అంటే ఎవరైతే పూర్వజన్మలో బ్రాహ్మణత్వాన్ని పాటించినటువంటి ఉంటారో వాళ్ళు మాత్రమే బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు. అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణులు అయిపోవాలనేం లేదు. పూర్వజన్మలో నేను బ్రాహ్మణత్వాన్ని కలిగి ఉన్నాను, పూర్వజన్మలో గొప్ప భక్తుని కాబట్టి ఈ జన్మలో నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను ఇప్పుడు కూడా బ్రాహ్మణుని అయిపోతాను అని కాదు. అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలాలు అనేటువంటివి మనల్ని బ్రాహ్మణులుగా నిర్దేశించవు. పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలాలు అనేటువంటి మనల్ని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టేలా చేస్తాయి. కానీ ఈ జన్మలో మీరు ఏం చేస్తున్నారు? ఈ జన్మలో మీ యొక్క కర్మలు బ్రాహ్మణ కర్మల్లా ఉన్నాయా? అప్పుడు మీరు బ్రాహ్మణులుగా గుర్తింపబడతారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి శూద్ర లక్షణాలను కలిగి ఉన్నారనుకోండి, అప్పుడు ఆయన బ్రాహ్మణుడిగా పరిగణింపబడడు, శూద్రుడే అవుతాడు. కానీ శూద్ర కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి బ్రాహ్మణ లక్షణాలను ప్రదర్శించారనుకోండి, అప్పుడు ఆయన బ్రాహ్మణుడుగానే గుర్తింపబడతారు, చండాలుడైనా సరే. కాబట్టి బ్రాహ్మణుడు అనేటువంటి పదానికి సరైనటువంటి నిర్వచనం మనకి శాస్త్రాల ద్వారానే అర్థం చేసుకోవాలి. కృపాదల వారు కూడా మళ్ళీ మళ్ళీ మనకి అదే విషయాన్ని తిరిగి తిరిగి తెలియచేస్తున్నారు. ఎందుకు అనంటే పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మల ఫలితంగా మనం ఈ జన్మలో బ్రాహ్మణులం అవ్వము, ఈ జన్మలో కర్మల ఫలితంగానే మనం బ్రాహ్మణం అవుతాం. అంతే తప్ప పూర్వజన్మలో నేను బ్రాహ్మణుడు కాబట్టి ఈ జన్మలో కూడా నేను బ్రాహ్మణుగానే కంటిన్యూ అవుతాను అంటే కుదరదు. నీకు బ్రాహ్మణుడు అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించబడుతుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింపబడతావు, బ్రాహ్మణుడు అయ్యేటువంటి అవకాశం వస్తుంది. ఆ తరువాత మన కర్మలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం బ్రాహ్మణుడా కాదా అనేటువంటిది నిర్దేశించబడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆనందపూర్ణంగా ఉన్నారా, ఆనందిస్తున్నారా, అంటే ఈయన క్షేమంగా ఉన్నారా అని కూడా అడగట్లేదు. ఈయన క్షేమం గురించి అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈయనే అందరి యొక్క యోగక్షేమాలని చూసుకునేటువంటి వాడు. ఈయనని క్షేమంగా ఉన్నారా అనేటువంటి ప్రశ్నకి మీనింగ్ ఉండదు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు క్షేమంగా ఉన్నారా అని అడగకుండా శ్రీకృష్ణ భగవానుడు ఆనందిస్తున్నారా, ఎక్కడ ఆనందిస్తున్నారు? సుధర్మ సభలో. సుధర్మ సభ అనేటువంటిది దైవలోకం నుంచి ఇంద్రలోకం నుంచి తీసుకొచ్చినటువంటి సభ అది. భూమి మీద ఏ రాజుకి కూడా అలాంటి సభ లేదు. సో సుధర్మ సభ అనేటువంటిది ఇంద్రలోక దేవతల లోకాల్లో నుంచి తీసుకొచ్చి ద్వారకలో ప్రతిష్ఠించడం అనేటువంటిది జరిగింది ఆయన యొక్క ద్వారకాపురిలో. సో రాజకార్యకలాపాలన్నీ కూడా సుధర్మ సభలోనే జరుగుతాయి. సో అలాంటి సుధర్మ సభలో శ్రీకృష్ణ భగవానుడు బంధుమిత్రులతో సహా ద్వారకాపురి అందలి ఉన్నటువంటి సుధర్మ సభలో ఆనందిస్తున్నారా అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి గురించి యోగక్షేమాలను అడగడానికి కానీ ఆయన యొక్క యోగక్షేమాలు బాగున్నాయా లేదా అనడం కూడా అది మీనింగ్ఫుల్గా కాదు. కాబట్టి ధర్మరాజు ఆయన యొక్క ఆనందం గురించి, ఆయన ఎంజాయ్మెంట్ గురించి మాత్రమే మాట్లాడారు. నెక్స్ట్ 35 36 మలేషి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మంగళాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ. మంగళాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ. ఆస్తే యదు కులాం బోధా ఆద్యో అనంత సకః పుమాన్. ఆస్తే యదు కులాం బోధా
आद्यो अनंत सखा पुमान। यद्बाहुदंड गुप्तायां स्वपूर्वां स्वपुर्यां यदवोर्चितां। यद्बाहुदंड गुप्तायां स्वपुर्यां यदवो अर्चिताः। क्रीडन्ति परमानंदं महापौरिषिकाइवां। क्रीडन्ति परमानंदं महापौरुषिकाइवा। दिव्य भक्तैन श्रीकृष्ण भगवानुडु अनंत देवुडैन बलरामुडिनि समस्त इष्टमु यप्प क्षेमम रक्षणमकु पुरोगतिलकै यदुकुलमनडि समुद्रमनकु विराजिलुचున్నారు। ఆ దేవదేవుని భుజ దండములచే రక్షింపబడి యదు వంశీయులందరూ ఆధ్యాత్మిక జగమునకు చెందిన వారి వలె జీవితము అనుభవించుచున్నారు। హరే కృష్ణ ప్రభు దండవత్రనారు। యాక్చువల్గా బృందావనంలో లేకపోతే ద్వారకలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మామూలు వాళ్ళు కాదు। ద్వారక కూడా మామూలు విషయం కాదు। బృందావనం కానీ ద్వారక కానీ అది భూమి మీద ఉన్నటువంటి ఇతర ప్రదేశాలతో సమానమైనటువంటి ప్రదేశం కాదు। ఈ భూమికే ఒక అలంకారం బృందావనం। మనం మన శరీరం మీద ఒక ఆర్నమెంట్ ని ఏ విధంగా అయితే అలంకరించుకుంటామో ఆ అలంకరించుకున్నటువంటి ఆర్నమెంట్ వల్ల మనందరికీ అందం వస్తుంది। కానీ భూమికి అందము అనేటువంటిది బృందావనం వల్ల వస్తుంది। ఎందుకంటే ఈ బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు తన పాదాలతోటి తిరగటము అనేటువంటిది జరిగింది। అందుకని బృందావనానికి ఉన్నటువంటి ప్రత్యేకత వేరు। అలాంటి బృందావనము భూమి కూడా బృందావనం మీద శ్రీకృష్ణ భగవానుడు అడుగులు వేసి నడుస్తున్నప్పుడు ఆమె కూడా పులకిస్తుంది, భూదేవి కూడా పులకిస్తుంది। సో భూదేవికి కూడా అలంకారం లాంటిది బృందావనం ద్వారక। సో అలాంటి బృందావనము ద్వారకలో ద్వారకని వైకుంఠంతో పోలుస్తున్నారు। అది మామూలు విషయం కాదు। శ్రీకృష్ణ భగవానుడు అనంత దేవుడైనటువంటి బలరాముడును సమస్త విశ్వము యొక్క క్షేమము రక్షణము పురోగతులకై యదుకులము అనే సముద్రమున విరాజిల్లుచున్నారు। యదుకులము అనేటువంటి సముద్రం అంటే అనేది గర్భోదక సాయు లేకపోతే కారణోదక సాయు సముద్రంలా చెప్పేస్తున్నారు। సో ఆ సముద్రంలో అనంతుడు, అనంతుడు ఎవరండి? అనంత దేవుడు బలరాముడు అంటే అనంత నాగశేషుడు యొక్క పరుపు మీద శ్రీకృష్ణ భగవానుడు శయనిస్తూ ఉంటారు। ఆ పరుపు, ఆ భగవంతుడు శయనించేటువంటి ఆ పరుపు ఎక్కడ ఉందంట? యదుకులము అనేటువంటి సముద్రంలో విరాజిల్లుతూ ఉంది। అంటే ఈ యదుకులము ఎక్కడుంది? ద్వారక। ఈ ద్వారక మొత్తాన్ని కూడా ఒక వైకుంఠంలా చూపిస్తున్నారు। వైకుంఠంలో ఉన్నటువంటి ఈ యొక్క అనంత దేవుడి యొక్క పాన్పు మీద శ్రీకృష్ణ భగవానుడు శయనిస్తూ ఉన్నారు, తర్వాత విరాజిల్లుచున్నారు। ఆ దేవదేవుని భుజదండములచే రక్షింపబడి యదువంశీయులందరూ ఆధ్యాత్మిక జగమునకు చెందిన వారి వలె జీవితమును అనుభవించుచున్నారు। సో అక్కడ ఉన్నటువంటి యదువంశీయులందరూ కూడా ఎవరు? వైకుంఠ వాసులు। వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు కాదు, భూలోక వాసులు కాదు, వీళ్ళందరూ కూడా వైకుంఠ వాసులు। కాబట్టి వైకుంఠమే, యదువంశం మొత్తం కూడా, ఆ బృందావనం మొత్తం కూడా వైకుంఠం అయితే, ఆ వైకుంఠంలో అనంతశేషుడు బలరాముడు, శ్రీకృష్ణ భగవానుడు శ్రీ మహావిష్ణు, యదువంశీయులందరూ కూడా విష్ణు పార్షదులు లేక వైకుంఠ వాసులు। సో మొత్తం కూడా వైకుంఠంతో పోల్చి చెప్తున్నారు ఇక్కడ సూత ఇక్కడ ధర్మరాసు। సో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారా, వాళ్ళందరూ కూడా వైకుంఠ వాసులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు। నెక్స్ట్ 37వ శ్లోకం ఉషశ్రీ మాతాజీ। పాద శుశ్రూషణ ముఖ్య కర్మణ శుశ్రూణ ముఖ్య కర్మణ సత్యాధయో ద్రష్ట సహస్రయోషిత సత్యాదయో వ్యష్ట సహస్రయోషిత నిర్జిత్య సంఖ్యే త్రిదశాంస్త దాశిషో నిర్జిత్య సంఖ్యే త్రిదశాంస్త దాశిషో హరంతి వజ్రాయుధ వల్లభోచిత హరంతి వజ్రాయుధ వల్లభోచిత ప్రపద వారి భావము ద్వారక ఎందరే సత్యభామాది రాణులు సేవలన్నింటి ఎందును అత్యంత ముఖ్యమైన శ్రీకృష్ణ భగవాను చరణ పద్మముల శుశ్రూష మాత్రమున ఆ దేవదేవుడు దేవతలను జయించుటకు ఉద్యుక్తుడగునట్లుగా చేయగలిగిరి। ఆ విధముగా ఆ రాణులు వజ్రాయుధుని భార్యలు అనుభవించిన వాటిని తాము అనుభవింపగలిగిరి। ధన్యవాదాలు। సో ఇక్కడ చూస్తే మనకి
సత్యాధయో, రెండవ లైన్లో చూడండి శ్లోకంలో, సత్యాధయో ద్వ అష్ట సహస్ర యోషిత. ద్వ అంటే రెండు, అష్ట అంటే ఎనిమిది, రెండు ఎనిమిదిలు పదహారు, సహస్ర అంటే 1000, 16000. అంటే సత్యభామతోటి, సత్యభామ 16000 మంది భార్యలందరిలోనూ కూడా ఉత్తమమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఆమె. అంటే ఆమె యొక్క, సత్యభామ యొక్క రాణులందరిలోనూ ఉన్నతమైనటువంటి రాణి, సత్యభామ తోటి నియంత్రింపబడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఈ రాణులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క సేవలో ఉన్నటువంటి వాళ్ళు. శ్రీకృష్ణ భగవానుని చరణ పద్మముల శుశ్రూష మాత్రమున ఆ దేవదేవుడు దేవతలను జయించుటకు ఉద్యుక్తుడగునట్లుగా చేయగలిగిరి. వీళ్ళందరి సుఖం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, స్వయంగా ఇంద్రలోకంలో ఉన్నటువంటి పారిజాతాన్ని తీసుకొచ్చి కింద పెట్టేశారు. అంటే భూమి మీద ఇంద్రలోకంలో ఉన్నటువంటి పారిజాత పుష్పంతో కంపేర్ చేయడానికి వేరే ఏ పుష్పము లేదు. అలాంటి పారిజాత పుష్పము ఓన్లీ వజ్రాయుధుడైనటువంటి, వజ్రాయుధుని భార్యలో అనుభవించేటువంటిది. వజ్రాయుధుని యొక్క భార్యలు అంటే ఎవరు, ఇంద్రుని భార్యలో అనుభవించేటువంటి సుఖాన్ని శ్రీకృష్ణ భగవానుడు తన భార్యలకు ఇచ్చారు. ఎంతమంది భార్యలకి, 16000, అంటే సుమారుగా చెప్తున్నారు ఇక్కడ 16108 మంది, కానీ ఇక్కడ 16000 మంది భార్యలు అని చెప్తున్నారు. అంటే ఇంకా పైన 16000 మందికి పైన అని. సో ఇంతమంది భార్యలకి ఆయన అంత ప్రేమను పంచుతున్నారు. ఎందుకు, వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలకి సేవ చేస్తున్నారు. అంటే కృష్ణుడు సేవని అందుకుంటున్నారు కాబట్టి కృష్ణుడు వాళ్ళు ఇస్తున్నటువంటి సేవ యొక్క వాళ్ళ యొక్క సేవకి ప్రసన్నుడయ్యారు కాబట్టి వాళ్ళని సుఖంగా ఉంచుతున్నారు. వాళ్ళకి ఇంద్రలోకంలో ఉన్నటువంటి సుఖాలను తీసుకొచ్చి మరి ఇక్కడ భూమి మీదనే ఇచ్చేస్తున్నారు. యాక్చువల్గా చూస్తే గోలోక బృందావనంలో ఉన్నటువంటి సుఖంతో కంపేర్ చేయడానికి ఇంద్రలోకంలో సుఖం కూడా ఒక పెద్ద విషయం ఏం కాదు. గోలోక బృందావనంలో ఉన్నటువంటి పువ్వు పారిజాత పువ్వు కంటే కూడా ఇంకా గొప్ప పువ్వులే ఉన్నాయి, కానీ భూమి మీద మాత్రం అలాంటి పువ్వులు లేవు. భూమితో కంపేర్ చేస్తే ఇంద్రలోకం అనేటువంటిది ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నది కాబట్టి ఇంద్రలోకం నుంచి తీసుకొచ్చినటువంటి పారిజాత పుష్పం ఏదైతే ఉందో అది భూమి మీద బెస్ట్ పువ్వు కాబట్టి అలాంటి ఫ్లవర్స్ ను కూడా శ్రీకృష్ణ భగవాన్ తన భార్యలైనటువంటి వీళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. వీళ్ళ మధ్య న్యాచురల్ ఆధ్యాత్మిక సంబంధము అనేటువంటిది ఉంది. శ్రీకృష్ణ భగవానుడికి తన 16108 మంది భార్యలకి మధ్య ఉన్నటువంటి సంబంధము భౌతికమైనటువంటి సంబంధం కాదు. వీళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ కూడా భౌతికమైనటువంటి ప్రేమ కాదు. ఒకసారి మన్మధుడు కూడా వీళ్ళ మధ్య ఆ బంధాన్ని పెంచడం కోసం మన్మథ బాణం వేయాలి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడికి, శ్రీకృష్ణ భగవానుడి భార్యలకి మధ్య కెమిస్ట్రీ పెంచడం కోసం ఆయన కూడా ప్రయత్నం చేసినప్పుడు అక్కడికి వచ్చి చూసినప్పుడు ఆయనకు అర్థమవుతుంది వీళ్ళ మధ్య భౌతికమైనటువంటి ప్రేమ లేదు, వీళ్ళది ఆధ్యాత్మికమైనటువంటి బంధం. ఇలాంటి బంధాన్ని పెంచడము తగ్గించడము అనేటువంటిది మన్మధుడైనటువంటి నావల్లో కూడా కాదు అని చెప్పేసి మన్మధుడు తన బాణాలను అక్కడే వదిలేసేయడం అనేటువంటిది జరిగింది. అంటే శ్రీకృష్ణ భగవానుడికి ఆయన భార్యలకి మధ్య ఉన్నటువంటి సంబంధము ఆధ్యాత్మిక సంబంధం. తన భార్యలందరూ కూడా వాళ్ళు ఏదో భౌతికమైనటువంటి లాభాన్ని పొందడం కోసం శ్రీకృష్ణ భగవానుడి భార్యను అని చెప్పుకొని తిరగడం కోసం, లేకపోతే శ్రీకృష్ణ భగవానుడి భార్య అవడం వల్ల అక్కడ రాణులుగా అక్కడ ఉన్నటువంటి భోగ ఐశ్వర్యాలని అనుభవించడానికి ఒక అర్హతను పొందినటువంటి వ్యక్తులుగా ఉండగలము అనేటువంటి భావంలో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి భార్యలు అవ్వలేదు. వాళ్ళందరూ శ్రీకృష్ణ భగవానుడికి ప్రేమయుత సేవను చేస్తున్నారు. సో భక్తులు వాళ్ళందరూ, శుద్ధ భక్తులు వాళ్ళందరూ, శుద్ధ భక్తులుగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవకి భగవంతుడు స్పందిస్తున్నారు. కాబట్టి మన ఇక్కడ వాళ్ళ భార్యలందరూ కూడా భగవంతుడి యొక్క భార్యలుగా చెప్పుకునేటువంటి, లేకపోతే భగవంతుడి యొక్క భార్యలుగా వాళ్ళు పొందుతున్నటువంటి సుఖాలు ఇంద్రలోకంలో ఉన్నటువంటి సుఖాల కంటే గొప్ప సుఖాలు అని చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం గురించి కూడా మళ్ళీ చెప్తుంది. నెక్స్ట్ 38వ శ్లోకం సునీత మాతాజీ. అరే కృష్ణ ప్రభుజీ, యద్బాహుదండాభ్యుదయానుజీవినో, యద్బాహుదండాభ్యుదయానుజీవినో, యదు ప్రవీరా హ్యకుతో భయామహుః, యదు ప్రవీరా హ్యకుతో భయామహుః, ఆదిక్రమంత్యంగ్రి వీరాహృతం బలాత్, ఆధిక్యమంత్ర్యగ్రి భిరాకృతాం బలాత్,
सभां सुधर्मां सुरसत्तयोर्मोचिताम्। సభాం సుధర్మాం సురసత్తమోచితాం. భావము, యతివీరులు శ్రీకృష్ణుని భుజదండములచే రక్షించబడుతూ సదా అన్ని విధముల భయరహితులై ఉన్నారు. కనుక నే దేవతోత్తములకు తగి ఉన్నను. వారి నుండి బలవంతముగా గ్రహింపబడిన సుధర్మ అనేది సభయందు వారు యథేచ్ఛగా వ్యవహరించుచున్నారు. హరే కృష్ణ. శత్రువులే లేరు, యదువీరులకి శత్రువులే లేరు. వాళ్ళు సుధర్మ అనేటువంటి సభలో యథేచ్ఛగా భయం లేకుండా తిరగడానికి కారణం ఏమిటి అని అంటే, సుధర్మ అనేటువంటి సభే దేవతల లోకం నుంచి తీసుకురాబడినటువంటి సభ. ఇంతకుముందు శ్రీకృష్ణ భగవాను యొక్క 16,108 మంది భార్యలు కూడా అనుభవిస్తున్నటువంటి సుఖం దేవతాలోకాల్లో ఉన్నటువంటి సుఖం కంటే కూడా ఉత్తమమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నారు. దేవతాలోకాల నుంచి తీసుకురాబడినటువంటి పారిజాత పుష్పాలను కూడా వాళ్ళకు అందించడం అనేటువంటిది జరిగింది అని చెప్పారు. ఇప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి యదువీరులందరి కోసం కూడా ఏర్పాటు చేయబడినటువంటి సుధర్మ సభ కూడా దేవతాలోకాల నుంచి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో అలాంటి దేవతాలోకాల్లో ఉన్నటువంటి సభలలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఎలాంటి భయం ఉండదు. మానవులతోటి లేకపోతే మానవ వీరులతోటి ఉండేటువంటి భయం ఇలాంటిది ఉండదు. సుధర్మని ఎవరు కూడా అటాక్ చేయలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా భయం లేకుండా సుధర్మ సభలో ఉండగలిగారు. అదంతా కూడా శ్రీకృష్ణ భగవాను వల్లనే జరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్ 39, ఉమాకృష్ణపురి ఉమాపతి ప్రభు. ఎస్ ప్రభుజీ. కచ్చిత్తే నామయం తాత భ్రష్ట తేజ విభాసి మే. కచ్చిత్తా నామయం తాత భ్రష్ట తేజ విభాస మే. ఆలబ్ధమానో అవజ్ఞాతః కిం వా తాత చిరోషితః. అలబ్ధమానో అవజ్ఞాతః కిం వా తాత చిరోషితః. ప్రియమైన సోదర అర్జున, నీ ఆరోగ్యము సరిగా ఉన్నదా? నీవు తేజోహీనుడవై కనిపించుచున్నావు. ద్వారకయందు నీవు దీర్ఘకాలము వసించినందున ఇతరులచే అగౌరవింపబడి అశ్రద్ధ చేయబడితే అందులకు కారణమా? అరే, ఓకే, ఇప్పుడు దాకా యదువంశీయుల గురించి మాత్రం అడిగారు. శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన, బలరాముడికి సంబంధించిన, ఇంకా యదువంశీయులకి సంబంధించిన అందరి గురించి యోగక్షేమాలన్నీ అడిగారు. వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా అనేటువంటి విషయాన్ని అడిగారు. ఇక ఇప్పుడు అవన్నీ అడిగిన తరువాత అయినా అర్జునుడు మాట్లాడతారా అని అనుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా అర్జునుడు మాట్లాడట్లేదు. అర్జునుడి యొక్క శోకం ఇంకా ఆగలేదు. అందుకనే ఇప్పుడు అర్జునుడి గురించి అడుగుతున్నారు, నీకేమైనా ప్రాబ్లం ఉందా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? సరే, యదువంశీయుల గురించి కాకపోతే నీ గురించి నువ్వేమైనా ఏడుస్తున్నావా? మొట్టమొదటిగా ఆయన చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, నీకు ఆరోగ్యం సరిగా ఉన్నదా, నీకు ఆరోగ్యం ఏమైనా బాగాలేదా, లేకపోతే నీవు తేజవిహీనుడు ఎందుకు కనబడుతున్నావు? ద్వారకాపురంలో నువ్వు దీర్ఘకాలం ఉన్నావు కాబట్టి అక్కడ నిన్ను ఎవరైనా అగౌరవం పరిచారా? ఒక క్షత్రియుడికి అగౌరవము అంటే చావుతో సమానం. పైగా ఎక్కువ రోజులు ఉన్నటువంటి అతిథి గౌరవింపబడడం. ఒకరోజు 2 రోజులు ఉండి వెళ్ళాడు అనుకోండి, అలాంటి అతిథిని మనం గౌరవిస్తాం. అదే ఎక్కువ రోజులు ఉన్నటువంటి అతిథి మన ఇంట్లో ఒకటి సభ్యుడిగా భావించేస్తాం. అలానే భావించినప్పుడు ఆయనకి ఒక అతిథికి ఇవ్వాల్సినటువంటి గౌరవ సత్కారాలు అనేటువంటివి కొంతకాలం తర్వాత లభించవు. ఒకవేళ నీకెవరైనా ద్వారకలో ఎక్కువ కాలం ఉన్నావు కాబట్టి అక్కడ నిన్ను ఎవరైనా అగౌరవపరిచారా, అదేమన్నా నీ బాధకి కారణమైందా అనేటువంటి విషయాన్ని ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ 40వ శ్లోకం, రామారావు గురుజీ. హరే కృష్ణ. రామారావు గురుజీ, హరే కృష్ణ ప్రభుజీ. తచ్చిన్నాభి హతో భావై శబ్దాది వీరమంగళై. తచ్చిన్నాభి హతో అభావై శబ్దాది వీరమంగళై. నధత్తా ముక్తమర్థిభ్యా ఆశయాయ ప్రతిశ్రుతం. నదత్త ముక్త మర్తిభ్య ఆశయాయ ప్రతిశ్రుతం. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరినైనను నిన్ను పరుష వాక్కులతో సంబోధించినారా, లేక నిన్ను భయపెట్టినారా? యాచించిన వానికి నీవు దానం వసగలేకపోయితివా, లేక ఇతరులకు వసగిన వాగ్దానమును నీవు నిలుపుకొనలేకపోయితివా? హరే కృష్ణ ప్రభుజీ. ఒక క్షత్రియుడు విచారిస్తున్నాడు అని అంటే తన విచారానికి క్షత్రియ ధర్మం ఏదైనా పాటించలేకపోతే ఆ విచారానికి కారణమవచ్చు. ఒక క్షత్రియ ధర్మం ఎలా ఉండాలి అని అంటే, ఎవరైనా వేరే శత్రువుడు ఎవరైనా వేరే శత్రువు ఎవరైనా కానీ పరుష వాక్కులతో మాట్లాడితే కూడా వాళ్ళు విచారిస్తారు. లేదు అని అంటే, ఎవరైనా సరే యాచనకి వచ్చినటువంటి వాళ్ళకి మనం ఏదైనా అడిగితే పెట్టలేదు అనుకోండి, అప్పుడు కూడా క్షత్రియ ధర్మం నిర్వర్తించలేకపోయినట్లే. దానం అడిగిన వాడికి దానం ఇవ్వలేకపోవడం,
లేకపోతే ఎవరైనా మనల్ని భయపెట్టడం, లేకపోతే ఇతరులకి ఎవరికైనా వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని కనుక నిలబెట్టుకోలేకపోతే, అలా జరిగితే కనుక మనము మనం చింతించడానికి కారణము అవుతుంది. సో ఇక్కడ ధర్మరాజు అడుగుతున్నారు, నువ్వు ఎవరికైనా దానం ఇస్తాను అని చెప్పేసి దానం ఇవ్వలేకపోయారా, ఎవరికైనా వాగ్దానం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయావా, లేకపోతే నిన్ను ఎవరైనా భయపెట్టారా అనేటువంటి విషయాన్ని ఇక్కడ అడుగుతున్నారు ధర్మరాజు అర్జునుడిని. నెక్స్ట్, నీ బాధకి ఒకవేళ ఇలాంటివి ఏమైనా కారణం ఉందా అని. నెక్స్ట్ గౌరీమాత, హరే కృష్ణ ప్రభుజీ. కచ్చిత్వం బ్రాహ్మణం బాలం గాం వృద్ధం రోగిణం స్త్రియం. కచ్చిత్వం బ్రాహ్మణం బాలం గాం వృద్ధం రోగిణీం స్త్రియం. శరణోపశ్రుతం తత్సత్వం నాత్యాక్షీ శరణప్రదః. శరణోపశ్రుతం సత్వం నాత్యాక్షి శరణప్రదః. శరణము కొనొసగా తగినటి వంటి వారైన బ్రాహ్మణులకు, బాలురకు, గోవులకు, స్త్రీలకు, రోగగ్రస్తులకు నీవు సదా ఆశ్రయం ఇచ్చేవాడవు. ఆశ్రయము కొరకై నీ దరి చేరినప్పుడు వారికి రక్షణము వసగలేకపోతివా పోయితివా ఏమి. హరికృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. కానీ బాధకి ఒకవేళ ఇప్పటి వరకు నేను అడిగిన ప్రశ్నలు కనుక కారణం కాకపోతే, క్షత్రుడిగా నీ ధర్మము నిన్ను ఆశ్రయించినటువంటి వ్యక్తులందరికీ కూడా రక్షణ ఇవ్వడం, ఒకవేళ నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి నువ్వేమైనా రక్షణ ఇవ్వలేకపోయావా, అంది అదేమైనా నీ బాధకి కారణమవుతుందా అని ఇక్కడ అడుగుతున్నారు. ప్రత్యేకించి శత్రువులు, క్షత్రుడు అనేటువంటి వాడు బ్రాహ్మణులకి, గోవులకి, బాలులకి, స్త్రీలకి రక్షణ ఇవ్వడము అనేటువంటిది చాలా చాలా ధర్మం, ఒక క్షత్రియ ధర్మం. సో అలాంటి ధర్మాన్ని నువ్వేమైనా నిర్వర్తించలేకపోయావా, అందుకు నీకేమైనా బాధగా ఉందా అని ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ 42వ మంగతాయారు మాతాజ. హరే కృష్ణ ప్రభుజీ. కశ్చిత్వం నాగమో అగమ్యాం గమ్యాం వా సత్కృతాం స్త్రియం. కశ్చిత్వం నాగమో గమ్యాం గమ్యాం వా సత్కృతాం స్త్రియం. పరాజితో వాధ భావన్నో తమైర్నా సమై పది. పరాజితో వాద భావోనో తమోర్నా సమై పది. ప్రపోది వారి భావం దోషపూర్ణ స్వభావం కలిగిన స్త్రీతో సంపర్కం పొందితవా, లేక యోగ్యురైన స్త్రీకి స్త్రీకి జరిగినంత గౌరవము వసగలేకపోయితవా, లేదా మార్గ మధ్యం నీ కన్నను బలహీనులు లేదా నీతో సమానమైన వారితో ఓడింపబడితవా. హరే కృష్ణ. ఇంకా కొన్ని కారణాలను అడుగుతున్నారు. ఒకవేళ నీ బాధకి ఇంకా ఇంకా అవి కాక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక పతివ్రత కానటువంటి లేకపోతే అర్హత లేనటువంటి స్త్రీతోటి సాంగత్యం ఏమైనా ఏర్పడిందా నీకు? సో అలాంటి స్త్రీతో సాంగత్యం చేయడం వల్ల నువ్వేమైనా బాధగా ఉన్నావా? లేదు అంటే అర్హత ఉన్నటువంటి స్త్రీ నాకు నీతో సాంగత్యం కావాలి అని అడిగినప్పుడు కూడా అలాంటి సాంగత్యాన్ని నిరాకరించినప్పుడు కూడా ఒక క్షత్రియుడిగా బాధపడాల్సినటువంటి పరిస్థితి. సో అర్జునుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వ్యక్తి, ఎవరితో పడితే వాళ్ళతో స్త్రీ సాంగత్యాన్ని పెట్టుకునేటువంటి వ్యక్తి కాదు. అర్జునుడికి బంధాల గురించి బాగా తెలుసు. ఒకవేళ అధమ కుల స్త్రీ ఒకవేళ క్షత్రియుడిని కనుక అడిగితే, ఒకవేళ అర్హత ఉంటే ఆ స్త్రీకి క్షత్రుడు వివాహమైనా చేసుకోవాలి, ఆమె కోరినటువంటి సాంగత్యాన్నైనా ఇవ్వాలి. ఒకసారి అర్జునుడు ఇంద్రసభకి వెళ్ళినప్పుడు అక్కడ ఊర్వశి ప్రపోజ్ చేస్తుంది ఇంద్రుడికి, అర్జునుడికి. ఇంద్రుడు నా తండ్రి, సో ఇంద్రుడి సభలో డ్యాన్స్ చేసేటువంటి నువ్వు నాకు తల్లితో సమానం, తల్లితో సమానమైనటువంటి నీతోటి నేను ఎలా వివాహం చేసుకోను, లేకపోతే ఎలా నేను నీతో సాంగత్యం చేయను, కాబట్టి అది నాది, నేను చేసినటువంటి అధర్మం అవుతుంది. ఈ దేవతాలోకం ఇది, ఇది మానవలోకం కాదు, అలాంటి సంబంధాలు ఏముండవు ఇక్కడ అని అన్నా కానీ ఊర్వశిని ఆయన దగ్గరకు కూడా రానియలేదు. అలానే విరాట్ రాజు కొలువులో ఉన్నప్పుడు ఉత్తరకి అర్జునుడు నాట్యం నేర్పారు. సో ఎప్పుడైతే విరాట్ రాజు కొలువు పూర్తి అయిన తర్వాత విరాట్ రాజు అర్జునుడిని ఉత్తరతో పెళ్లి చేసుకోమని చెప్తారు. పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు అర్జునుడు చెప్తారు, ఉత్తర నా శిష్యురాలు, నాకు కూతురుతో సమానం, నేను ఉత్తరను వివాహం చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని అర్జునుడు నిరాకరించడం అనేటువంటిది జరిగింది. అయితే ఉత్తరకి అభిమన్యుడిని ఇచ్చి పెళ్లి చేయమని చెప్తారు. అందుకనే ఉత్తర అభిమన్యుడికి మధ్య వివాహం అనేటువంటిది జరుగుతుంది.
ఉత్తర నా కూతురుతో సమానం కాబట్టి నా కొడుకుని వివాహం చేసుకోవడం కరెక్ట్ అని చెప్పేసి ఆయన కొడుకుకి ప్రపోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఈయనకి బంధాల గురించి బాగా తెలుసు, ఇలాంటి తప్పులు కూడా చేసి ఉండకపోవచ్చు. అయినా సరే అలాంటి బంధాలకి విలువనిచ్చేటువంటి వ్యక్తి ఒకవేళ అలాంటి విషయంలో ఏమన్నా పొరబడ్డారా, అలాంటి విషయంలో చేయకూడని తప్పు ఏమైనా చేశారా అనేటువంటిది ఒక కారణం అవ్వచ్చు. లేదు అని అంటే నీకంటే బలహీనులైనటువంటి వాళ్ళతోటి లేకపోతే సమానులైనటువంటి వాళ్ళతోటి ఓడింపబడ్డావా అనేటువంటి. ప్రత్యేకించి చూస్తే అర్జునుడితో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కనుక అర్జునుడు ఓడిస్తే అర్జునుడు బాధపడాల్సినటువంటి విషయం. లేదు అంటే కనుక అర్జునుడి కంటే కూడా బలహీనులైనటువంటి వ్యక్తులు అర్జునుడు కనుక ఓడిస్తే అది కూడా బాధపడాల్సినటువంటి విషయం. కానీ అర్జునుడు గౌరవించే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, అర్జునుడి కంటే శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కనుక అర్జునుడు ఓడిస్తే అర్జునుడు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. భీష్ముడి చేతిలో కనుక అర్జునుడు ఓడిపోయారనుకోండి, అందుకు బాధపడ్డు. ఎందుకంటే భీష్ముడు చాలా గొప్పవాడు, వయసులోనూ పెద్ద, గౌరవించదగిన వాడు, శక్తి సామర్థ్యాల్లోనూ కూడా భీష్ముడికి చాలా ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. భీష్ముడిని ఎదిరించేవాడు సమస్త సృష్టిలో ఎవరూ లేరు. ఒకవేళ భీష్ముడు అస్త్రాలను వదిలేస్తే తప్ప, అలాంటి భీష్ముడి చేతిలో కనుక ఒకవేళ అర్జునుడు ఓడిపోయారనుకోండి, అది బాధాకరమైనటువంటి విషయం ఏం కాదు. కానీ అదే కర్ణుడి చేతిలో ఓడిపోతే, కర్ణుడు భీష్ము అర్జునుడితో సరి సమానమైనటువంటి యోధ, వయసులోను లేకపోతే ఇంకా అనేక రకాలుగా శక్తి సామర్థ్యాలతో పోల్చినా కానీ కర్ణుడితో కనుక ఒకవేళ అర్జునుడు ఓడిపోయారు అని అంటే కనుక అది నింద, అది అది బాధించాల్సినటువంటి విషయం. అలాంటి వాళ్ళు ఎవరైనా నిన్ను ఓడించారా, అందుకు నువ్వు బాధపడుతున్నావా అనేటువంటిది ఇంకొక ప్రశ్నను అడగడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా మనోకల్పనలతోటి ఇది కావచ్చా అది కావచ్చా, నీ బాధకి కారణం ఏదై ఉండొచ్చు అని ధర్మరాజు అనేక రకాలైనటువంటి కారణాలని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ 43 ఎవరు చెప్తారు మాతాజీ? లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. తాస్త్వం సంభోజ్యాన్ వృద్ధ బాలకాన్ అపి చిత్తభ్యుక్తస్తం సంభోజ్యాన్ వృద్ధ బాలకాన్ జుగుప్సితం కర్మ కించిత్ కాన్ తవాన్న అవాన్న యదక్షయం యదక్షమం ఇతం కర్మ కించిత్ అవాచ్యాన్ యదక్షజం నీతో కలిసి భుజించుటకు అర్హులైన వృద్ధులు బాలకులు నీవు సరి అయిన ఆదరణ చూపలేదా? వారిని వదిలి ఒంటరిగా నీ ఒక్కడివే భుజించితివా ఏమి? లేక అత్యంత నిందనీయమై క్షంతవ్యము కానటువంటి కార్యమును ఏదైనా నీవు చేసియుంటివా? ఒంటరిగా భుజించడం అనేటువంటి కూడా తప్పే. మనతో కలిసి భుజించాలి అని అనుకున్నటువంటి వృద్ధులు కానీ బాలురు కానీ ఒకవేళ వాళ్ళని మనతో కలిసి మన పంక్తిలో కూర్చోబెట్టి మనం భుజించకపోవడము అనేటువంటిది కూడా మనం చేసేటువంటి అపరాధమే అవుతుంది. ఒకవేళ అలా ఏమైనా చేసావా? లేదు అని అంటే నువ్వు భుజించడానికంటే ముందు అర్హులైనటువంటి వాళ్ళకి ఆహారం కోసం ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి భోజనం పెట్టకుండా తిన్నావా? అందుకని మనం భోజనం చేసే ముందు బయటికి వెళ్ళి ఎవరైనా ఆకలితో ఉన్నారా, ఎవరైనా ఆకలితో ఉన్నారా, ఎవరైనా ఆకలితో ఉన్నారా అని 3 సార్లు అడగాలి. ఎవరు కూడా నేను ఆకలితో లేను అని అంటేనే మనం భోజనం చేయాలి. ఎవరైనా సరే నేను ఆకలితో ఉన్నాను అని అన్నారనుకోండి, ముందు వాళ్ళకి భోజనం పెట్టాలి. ఒక క్షత్రియుడు ముందు తన భోజనం చేసే ముందు ఆకలితో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ఆకలి తీర్చిన తరువాత మాత్రమే ఆయన భోజనం చేస్తాడు. అలా ఏమైనా చేయలేదా? నువ్వేమైనా ఒంటరిగా భోజనం చేసావా? లేదు అని అంటే నువ్వు నిందనీయమైనటువంటి కార్యం ఏమైనా చేసావా? ఏమైనా పాప కర్మ చేసావా? తప్పు చేసావా నువ్వేమన్నా? అలాంటి ఏది క్షమించరా అన్నటువంటి నింద ఏమన్నా ఉందా నీ మీద? క్షమించరా అన్నటువంటి తప్పు ఏమైనా చేసావా? క్షంతవ్యము కానటువంటి కార్యమును నీవు ఏమైనా చేసి ఉంటివా? అంటే నువ్వు చేసినటువంటి తప్పు క్షమించరా అనేటువంటి తప్పు ఏమైనా చేసావా, అందుకు నువ్వు బాధపడుతున్నావా అని మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను. నెక్స్ట్ 44వ శ్లోకం చిట్ట చివరి శ్లోకం. ఇంకా ఇప్పటి వరకు కూడా అన్ని రకాల ప్రశ్నలు అడిగారు. ఇంకా ధర్మరాజుకి ఇంకా ఏ ప్రశ్న వేసినా కానీ సమాధానం దొరకట్లేదు. ఇంకా ధర్మరాజు దగ్గర కూడా ప్రశ్నలు లేవు, ఏం ప్రశ్న వేయాలి అనేది. ఇక ఇప్పుడు చిట్ట చివరిగా తన మనోకల్పనలన్నింటినీ కూడా ఆపేసి చిట్ట చివరిగా ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారో చూద్దాం. సునీత మాతాజీ. అరే కృష్ణ ప్రభుజీ. అచ్చిత్ ప్రేష్ట తమే నాథ హృదయేనాత్మ బంధునా కచ్చిత్ ప్రేష్ట తమే నాథ హృదయేనాత్మ బంధునా పుణ్యో అస్మి రహితో నిత్యం
मन्यसेते अन्यधानवो शून्यो अस्मि रहितो नित्यं मन्यसेते अन्यथा नभो नारुक् भावం లేఖని అత్యంత ప్రియమిత్రుడగు శ్రీకృష్ణుని కోల్పోయిన కారణమున నిత్యముగా శూన్యత్వమును అనుభవించుచుంటివా సోదరా అర్జున నీవు కిన్నుడవుటకు అన్యమైన కారణమును నేను ఊహింపలేకున్నాను హరే కృష్ణ ప్రభు నువ్వు ఇంత బాధపడడానికి కారణాన్ని నేను ఊహించలేకపోతున్నాను ఇప్పటి వరకు అనేక ప్రశ్నలు వేశాను ఎన్ని ప్రశ్నలు వేసినా కానీ నీ బాధకి కారణం ఏంటో నేను తెలుసుకోలేకపోతున్నాను ఒకవేళ నువ్వు కృష్ణుని ఏమైనా కోల్పోయావా కృష్ణుడు కోల్పోయిన కారణంగా నీ జీవితంలో శూన్యం ఏర్పడిందా అలాంటి శూన్యం కారణంగా నీవు ఖిన్నుడవైపోయి అన్యమైనటువంటి కారణం ఖిన్నుడవైపోయి ఏడుస్తున్నావా ఇంకంతకు మించి నేను ఏ కారణాన్ని కూడా ఊహించలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నా అంటే ధర్మరాజుకి ఇండికేషన్ ఉంది ధర్మరాజుకి తెలుసు శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయ్యారు అని కానీ దాన్ని నమ్మలేకపోయారు ఇప్పటి వరకు అందుకనే వేరే ఏ కారణం వల్లైనా కానీ అర్జునుడు బాధపడుతున్నాడేమో ఒకవేళ వేరే ఏ కారణం వల్లైనా అర్జునుడు బాధపడితే బాగు కృష్ణుడు అంతర్ధానం అయ్యారు అనేటువంటి విషయం కోసం కాదు కృష్ణుడిని కోల్పోవడం ఎవరికి ఇష్టం ఉండదు భగవంతుడి మీద ఉన్నటువంటి భావం ప్రేమ అనేటువంటిది అది ఆ విరహ భావన అనేటువంటిది ఎవరు తట్టుకోలేరు అది భక్తులకు మాత్రమే అర్థమవుతుంది అభక్తులైనటువంటి వాళ్ళకి అర్థం కాదు ఎప్పుడైతే కృష్ణుడి యొక్క సన్నిహిత్యంలో ఉన్నటువంటి వచ్చినటువంటి ఆనందం గురించి అనుభవించినటువంటి వాడు కృష్ణుడు లేకపోవడం వల్ల ఉన్నటువంటి అభావం అనేటువంటిది తెలుస్తుంది ఎప్పుడు కృష్ణ భక్తి చేయనటువంటి వ్యక్తికి ఎప్పుడు కృష్ణ నామాన్ని ఉచ్చరించినటువంటి వ్యక్తికి ఎప్పుడు కృష్ణ ప్రేమను పొందినటువంటి వ్యక్తికి కృష్ణుడు ఉన్నా కృష్ణుడు లేకపోయినా పెద్ద తేడా ఏం తెలియదు కానీ కృష్ణుని అతి సన్నిహితంగా చూసినటువంటి వ్యక్తి కృష్ణుని కోల్పోతే ఆ భావము ఆ భావానికి మించినటువంటి విరహ భావము అనేటువంటి ఇంకొక కాబట్టి ఇక్కడ ధర్మరాజు కృష్ణుని కోల్పోయాను అనేటువంటి విషయాన్ని చిట్ట చివరి ప్రశ్నగా అడుగుతున్నారు అది కాక వేరే ఏదైనా బాగు అనేటువంటి భావం శ్రీరామచంద్రుడు కూడా కోల్పోవడం దశరథ మహారాజుకి ఇష్టం లేదు విశ్వామిత్రుడు వచ్చి నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి అని దశరథ మహారాజుని అడిగినప్పుడు నేను నీకు ఎలాంటి కోరికైనా తీరుస్తాను అడుగు అన్నారు నాకు శ్రీరాముడు కావాలి అని అన్నారు క్షత్రియుడైనటువంటి దశరథ మహారాజు తన వాగ్దానాన్ని కూడా పక్కన పెట్టడానికి సిద్ధమైపోయారు అది కూడా విశ్వామిత్రుడికి ఇచ్చినటువంటి వాగ్దానం విశ్వామిత్రుడితో పంగా అది సరి అయినటువంటి విషయం కాదు నా జీవితం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు నేను మాత్రం నీకు రాముణ్ణి ఇవ్వను నా వాగ్దానాన్ని పక్కన పెట్టేస్తాను రాముణ్ణి కోల్పోవడం అనేటువంటిది ఆయనకి ఇష్టం లేదు పోనీ రాముణ్ణి ఏమన్నా పూర్తిగా కోల్పోతున్నారా ఇంకా ఎప్పటికీ పొందనట్లుగా కోల్పోతున్నారా లేదు కొంతకాలం కోసం ఎందుకంటే విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యజ్ఞంలో ఎలాంటి అవరోధాలు రాకుండా కాపాడడం కోసం శ్రీరాముడు కావాలి అని అన్నారు కొంతకాలానికే వెళ్తారు తిరిగి వచ్చేస్తారు కానీ ఆ కొంతకాల విరహం కూడా దశరథ మహారాజు తట్టుకోలేకపోయారు తన వాగ్దానాన్ని క్షత్రియుడై ఉండి ఒక బ్రాహ్మణుడికి చేసినటువంటి వాగ్దానాన్ని కూడా పక్కన పెట్టడానికి సిద్ధమైపోయారు అది ఒక భక్తుడు భగవంతుణ్ణి దూరం చేసుకోవడము అనేటువంటి దాంట్లో ఇష్టపడరు అది క్షత్రియుడైనా సరే తర్వాత శ్రీకృష్ణ సారీ శ్రీరామచంద్రుడు అరణ్యవాసాలకి వెళ్ళడానికి కూడా దశరథ మహారాజుకి ఇష్టం లేదు ఇన్ఫ్యాక్ట్ దశరథ మహారాజు తన శరీర త్యాగం చేయడానికి కారణమే శ్రీరామచంద్రుడి యొక్క విరహం శ్రీరామచంద్రుడు తన దగ్గర లేరు అనేటువంటి విరహ భావంలోనే దశరథుడు తన శరీరాన్నే త్యాగం చేశాడు యాక్చువల్గా దశరథ మహారాజు శ్రీరాముడు కోల్పోయింది 14 సంవత్సరాలు మాత్రమే 10,000 సంవత్సరాల జీవిత కాలం వాళ్ళది త్రేతాయుగం సమయంలో ఒక్కొక్క మనిషికి 10,000 సంవత్సరాలు జీవిస్తారు 10,000 సంవత్సరాల జీవిత కాలంలో 14 సంవత్సరాలు అనేటువంటిది చాలా చిన్న విషయం చాలా తక్కువ మరి 14 సంవత్సరాల పాటు రాముడు లేకపోతే బ్రతకలేకపోయారు అందుకనే తన శరీరాన్ని త్యాగం చేసేశారు అది ఒక శుద్ధ భక్తుడు తన భగవంతుడిని కోల్పోతే ఎలా భావం ఉంటుంది వాళ్ళది అనేటువంటి కాబట్టి ఇక్కడ మనకి కూడా ధర్మరాజు యొక్క భావన బట్టి మనకు అర్థమవుతుంది ధర్మరాజు కూడా భగవంతుని కోల్పోయాను అనేటువంటి సత్యాన్ని కూడా అంగీకరించేటువంటి పరిస్థితుల్లో లేరు అర్జునుడి యొక్క బాధకి వేరే ఏ కారణమైనా బాగు అనేటువంటి భావనలో ఆయన అన్ని
కొన్ని ప్రశ్నల్ని అడుగుతున్నారు. కానీ కృష్ణ భగవానుడికి సంబంధించిన ప్రశ్న ఇక ఏ కారణము లేదు అని తెలిసినప్పుడు ఇక కృష్ణ భగవానుడు ఏమైనా అంతర్ధానం అయ్యారేమో, అందుకు తప్ప అర్జునుడు ఇంతగా రోదించరు అని చెప్పేసి ఆయన గెస్ చేస్తున్నారు. ఇది ఈ అధ్యాయం ఇంతటితో ముగుస్తుంది. 15వ అధ్యాయం రేపు నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసుకుందాం. పాండవుల సమయోచిత ప్రస్థానం. ఇక శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయారు కాబట్టి అర్జునుడు మాట్లాడటం మొదలు పెడతారు. ఇప్పటి వరకు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు అర్జునుడు ఒక్క సమాధానం కూడా చెప్పలేదు. అనేక ప్రశ్నలు అడిగారు ధర్మరాజు. ఇప్పుడు ధర్మరాజు అర్జునుడు మాట్లాడటం మొదలు పెడతారు. అర్జునుడు మాట్లాడుతూ శ్రీకృష్ణ భగవానుడు యొక్క అంతర్ధానం గురించి చెప్తారు. అంతర్ధానం అవ్వకపోవడం వల్ల తనలో కలిగినటువంటి మార్పులన్నీ తెలియజేస్తారు. చాలా భావోద్వేగంగా ఉంటుంది. అర్జునుడు శుద్ధ భక్తుడు, అత్యంత సన్నిహితుడు శ్రీకృష్ణ భగవానుడికి. చివరికి శ్రీకృష్ణ భగవానుడే తనకి సేవ చేయటానికి ఒప్పుకున్నటువంటి వాడు. అంటే అర్జునుడు ఎంత శుద్ధ భక్తుడు కాకపోతే స్వయంగా భగవానుడే ఆయన రథసారథి అవుతారు, ఆయనకి యుద్ధంలో గెలిసేలాగా సహాయం చేస్తారు. అలాంటి సన్నిహిత సాహచర్యాన్ని కలిగినటువంటి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు కోల్పోతే ఆయనలో ఉన్నటువంటి భావోద్వేగం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం 15వ అధ్యాయంలో చూద్దాం నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచావకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ వామనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. మతజీస్ హరే కృష్ణ.